అరే నాయన, ఏదైనా నొప్పులు రోగాలు ఉంటే దాఖానా పోవాలి. ఆడ పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లు ఉంటారు, ఏ రోగం అని చెప్పేటందుకు తీరు తీరు మిషన్లు ఉంటాయి అని అంటే జనాలు గివ్వే వినకుండా ఇంకా బాబాలను సాములను నమ్ముతుర్రు. ఉన్నదంతా ముట్ట చెప్పి అట ఇంకా మోసపోతుర్రు. అగో గిట్లనే మహబూబాబాద్ జిల్లాకు ఓ గుర్రం బాబా వచ్చి మీ బాధలన్నీ పోగొడతా అని చెప్పిండు. అది ఉన్న ఊరోళ్ళు బాబాకు సన్మానం చేద్దామని అనుకుంటే పత్తకు లేకుండా పోయిండట. మరి ఎటు పోయిండో మనం కూడా అరుచుకోవాలిగా. షెలో ముంగటి ఇద్దరు డప్పులు కొట్టుకుంటా పోతుంటే ఎనకమర్ల బట్టగుర్రం మీద వస్తున్న గీ మోతే వారిని చూస్తున్నారు కదా, గీననే గుర్రం బాబా, ఊర్ల పొంటి దేశ గురువు అని అంటుంటారు. ఇక గుర్రానికి కుంకుమ బొట్లు పెట్టిండు ఆయన కూడా, అడ్డం పొడుగు బొట్లు పెట్టుకుని ఓ అడ్డ పంచ గట్టి ఊళ్ళకు చేరిండు. నన్ను దేశ గురువు అంటారు, మీకందరికీ ఎరికే ఉంటది, నేనిడికి మిమ్మల్ని బాగు చేస్తానికి వచ్చిన. షర్దుబాట్లు మంత్రాలు జయంగా ఎవరన్నా తిప్పలు పడుతుంటే నా కాడికి రావచ్చు అని అనగానే మాకు మంచిగుంటలేదంటే మాకు మంచిగుంటలేదని జనం శీతం వచ్చిర్రట. ఇంకేముంది, మీ కాళ్ళు మంత్రాలు చేసిర్రు, వీళ్ళు షెర్దుబాటు చేసిర్రు, అందుకే మీ ఇంట్లో మంచిగుంటలేదు. దీనికి తోడు ఆయతరం అమాస కీడు ఊరంతా పాకింది, అదంతా పోయి నిమ్మలవడాలంటే గిని పాయసలు అవుతాయి అని మనిషికో తీర్ల చెప్పిండట. గిట్లా ఒకటే దినంలో ఊరిని ముంచి లక్షల రూపాయలు గుంజి అవతల వడాలని చూస్తుంటే ఊరి పొల్లగాళ్ళంతా నువ్వేంది నీ కత్తేంది, ఈ టెక్నాలజీ కాలంలో నీ దిక్కుమాల మంత్రాలు ఏందని ఓ మలక అరుసుకుర్రాట. అంతే ఈయనే ఉంటే ఈపు సాబ్ చేసి సున్నం పెడతారేమోనని రాత్రికి రాత్రే బిస్తర్ సద్రి అవతల పడ్డాడట. అంతేనానే అన్నా, గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి కుర్రపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకుని మీకు చేతబడుంది, నడదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి అందరి కడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇన్నర్గా ఆయన బతికే సక్కగుంటే గిట్ల ఊర్ల మీద పడి అడుక తినే పూటకుళ్ళ ఏషాలు వెయ్యడు. వాణ్ణి వాడే చక్కగా చేసుకోలేనోడు జనం బతుకులను ఏం బాగు చేస్తాడు? ఓ ప్రజలారా, మంత్రాలు సర్దుబాటులు ఏం లేవు. మీకేదన్నా నొప్పులు రోగాలుంటే సీదా దాఖానా కూర్రి, అంతేగాని గిసొంటి పనికి మాలిన బాబాలను నమ్మకూర్రి, అట ఇంకా ఆగం కాకూర్రి అని అంటూరు గి ముచ్చట చూసిన మేధావులు. అయ్యో ఇంతకీది ఏడైందో చెప్పనేలేదు కదా. నరసింహులపేట మండలం జయాపురం అనే ఊళ్ళయ్యింది.